తోట త్రిమూర్తులు కులాని తాకట్టు పెట్టి వైసీపీలో చేరడానికి కారణం కేవలం కేసుల నుంచి బయటపడడానికి సెటిల్మెంట్ల దందా చేసుకునేందుకేనని జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇన్‌చార్జి రాజబాబు విమర్శించారు. అమలాపురంలో బుధవారం స్థానిక దుర్గాస్ రెస్టారెంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రభుత్వ పనితీరును తోట త్రిమూర్తుల వ్యవహార శైలిపై మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయమన్నందుకు పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. నిన్న కాక మొన్న వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు పవన్ కళ్యాణ్ని విమర్శించడం సరికాదని రాజబాబు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ని తిట్టితే పదవులు వస్తాయని తోట త్రిమూర్తులు భావిస్తున్నారని తోట త్రిమూర్తులు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకుడిని దేవుడు అనడం కొత్త కాదన్నారు. కేవలం పదవుల కోసమే పార్టీలు మారుతూ ఉండడం ఆయన నైజమని రాజబాబు మండిపడ్డారు. ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే మిఠాయిల్లో పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి వేలాది కోట్లు తన అనుచరులు కాంట్రాక్టుల రూపంలో కట్టి పెడతా ఉన్నాడు. మన జిల్లా వచ్చేటప్పటికి ఈ జిల్లాలో ఇసుక మాఫియా కానీ లేదా ఏదైతే కొండలను దొంగిలించి మట్టిని తరలించి ఖనిజాలను తరలించి ఇవాళ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నటువంటి రెడ్డి లాబీని కానీ లేదా ఈ రాష్ట్రాన్ని కాంట్రాక్టర్ రూపంలో కానీ ఇసుక రూపంలో కానీ దోచుకుంటున్న ప్రభుత్వ ప్రధానమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను కానీ మరీ ముఖ్యంగా ఏదైతే ఇసుక పాలసీ అని చెప్పి ఒక కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పి ఇవాళ ఒక లారీ ఇసుక కూడా ప్రజలకు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ దొరకకుండా చేసి ఇవాళ భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులను నాశనం చేయడం కాకుండా మొత్తం నిర్మాణ రంగాన్ని కుదేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి పట్ల మీరు ఎందుకు మాట్లాడలేదని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీకు భయం అని అడుగుతూ ఉన్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద చీటికి మాటికి విరుచుకుపడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీకు పదవులు వస్తాయని చెప్పి మీరు ఆశపడతా ఉన్నారు. మీరు ఎందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం దోచుకుంటా ఉందో ఇవాళ ఎవరైతే కాపు సామాజిక వర్గం చెందిన ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ మాట్లాడుతున్నారో వారిని చాలా సూటిగా స్పష్టంగా జనసేన పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. 2019లో పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయం వల్లనే పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్ష వల్లనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. లేకపోతే ఈ 5 సంవత్సరాలు కూడా ఓదార్పు యాత్రలు పాదయాత్రలు చేసుకుంటూ గడపాల్సిందే జగన్మోహన్ రెడ్డి కూడా. మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి ఫోటో కాదు పెట్టుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డికి మీరు సూచించండి. ఇవాళ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రధానమైన కారణం